మందే లేని రోగానికి లక్షల్లో బిల్లులు వేస్తున్న పాపిష్టి రోజులివి. ఆస్తులు తాకట్టు పెట్టైనా సరే ఫీజులు కట్టాలని పీడించే పాడు దినాలివి. తెలిసి తెలియని వైద్యం చేసి కోట్లు గడిస్తున్నారు కొందరు. అలాంటిది ఓ డాక్టర్ కేవలం 10 రూపాయల ఫీజు తీసుకుని జనాల హృదయాల్లో దేవుడిలా నిలిచారు. కరోనా సోకిన పేదోడికి నిస్వార్థంగా సేవ చేసి పుణ్యం కట్టుకుంటున్నారు. करोना महम्मारी प्रजलनु कोलुकोलेनी देब्बतीसिंदे आर्थिकंगा पील्चि पिप्पि चेस्तुंदे रोगुलनु कोन्नि प्रैवेट् आस्पत्रुल्लो निलुवुन दूचुकुंटुन्नायि टेस्टुलु ट्रीट्मेंट् अंटू अंदिन काडिकि दंडुकुंटुन्नायि कोंतमंदि आस्तुलमि बिल्लुलु चेल्लिंचाल्सि वस्तुंदि इलांटि समयंलो करोना पेशेंट्लकु 10 रूपायलकि चिकित्स अंदिस्तू पुण्यं कट्टुकुंटुन्नाडो डाक्टर हैदराबाद् शिवारु पिज्जादिगूडकु चेंदिन डाक्टर विक्टर् इमान्युयेल् पेदवारिकि उचितंगा ट्रीट्मेंट् अंदिस्तुन्नारु करोना को संबंधी ये टेस्ट अना सर ये मेडिसिन अना सर तक धरके इस्तुन्नाडु మిర్చాదిగూడలోని అన్నపూర్ణ కాలనీలో డాక్టర్ విక్టర్ ఇమాన్యుయేల్ ఇప్పుడొక కనిపించే దైవం జనరల్ మెడిసిన్ స్పెషలైజేషన్ చేసిన ఈ డాక్టర్ చాలా ఆసుపత్రుల్లో పనిచేశారు ఆ అనుభవంతోనే సొంతంగా క్లినిక్ పెట్టుకున్నారు పేదవారు వస్తే వారి నుంచి కేవలం 10 రూపాయలు మాత్రమే ఫీస్ తీసుకుంటాడు రైతులు అనాథలు దివ్యాంగులకు ఆ మాత్రం కూడా తీసుకోడు నయమయ్యే వరకు ఉచితంగా మందులు ట్రీట్మెంట్ ఇస్తాడు పీజీ చదువుతున్న సమయంలోనే తక్కువ ధరకే వైద్యం అందించాలని ఇమాన్యుయేల్ నిర్ణయించుకున్నారు అనుకున్నట్టుగానే నిస్వార్థంగా సేవ చేస్తున్నారు 10 రూపాయల ఫీజు తన దృష్టిలో తక్కువేమీ కాదంటారైన ఎందుకంటే ఫ్రీగా వైద్యం చేశాడనే భావన రోగుల్లో ఉండదు ఉచితంగా ట్రీట్మెంట్ చేశాననే ఫీలింగ్ తనకు ఉండొద్దనే కారణంతోనే 10 రూపాయల ఫీజు విధానం పెట్టుకున్నాడు పేషెంట్ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మందుల్లో 20% డిస్కౌంట్ ఇస్తాడు కరోనా టెస్టులకు సంబంధించి కూడా మానవీయ కోణంలోని డబ్బులు తీసుకుంటాడు ఇప్పుడే కాదు కరోనా పరిస్థితుల తర్వాత కూడా ఇలాగే సేవలు అందిస్తామని చెబుతున్నారు చారిటీ ఆసుపత్రిని కూడా నిర్మిస్తున్నట్లు డాక్టర్ ఇమాన్యుయేల్ అంటున్నారు కరోనాలో మనం గమనించింది ఏంది ఆరోగ్యపరమైన ఇబ్బందులే కాకుండా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయి లేకపోతే తగిన జీతాలు రాక సగం జీతాలపైన పనిచేసి ఇళ్ళని పోషించలేకుండా ఆర్థికంగా అత్లగుత్లం అవుతున్న సమయంలో దానిపైన ఈ రోగం కూడా వచ్చేసరికి ఏందంటే ఇట్లాంటి సమయంలో కాకపోతే వైద్య సిబ్బంది కావచ్చు వైద్య వ్యవస్థ కావచ్చు ఇట్లాంటి సమయంలో కాబట్టి ఇంకెప్పుడు మనం హెల్ప్ చేయగలం అన్నది నా ఆలోచన అన్నట్టు చేయగలిగితే ఇట్లాంటి టైంలోనే దానికంటే మనం దానికి ముందు కరోనా రాకముందు ఏ రేట్లతో అయితే వైద్యం అందించాము ఇప్పుడు దానికంటే అతి తక్కువ రేట్లతో మనం వైద్యం అందించాలన్నది నా అభిప్రాయం ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళకి రెండోది దేశ సేవ మనం చేసే వాళ్ళకి వాళ్ళకి ఆర్థిక ఇబ్బంది ఉన్నా లేకున్నా కూడా అంటే ముఖ్యంగా ఏంటంటే ఆర్థికంగా వెనుకబడ్డ వర్గానికి మనం ప్రామాణికంగా వైట్ రేషన్ కార్డును తీసుకున్నాం వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ 10 రూపాయల ఫీజు అదేవిధంగా మనకేంటంటే దేశాన్ని మొత్తానికి కష్టపడి అన్నం పెట్టి అన్నదాతకు కావచ్చు అదేవిధంగా మనకి ఆర్ఫన్స్ కావచ్చు అనాథలు కావచ్చు యాసిడ్ అటాక్ విక్టిమ్స్ కావచ్చు అంటే ఆమ్ల దాడి బాధితులు కావచ్చు స్వతంత్ర సమరయోధులు కావచ్చు వీళ్ళందరికీ 10 రూపాయల కిందనే ఫీజు మనం వసూలు చేస్తున్నాము ఈ మధ్యలో చాలామందికి ఈ విషయం తెలియడం ద్వారా చాలామంది దాతలు ముందుకు వస్తున్నారు కానీ నాకు వెల్ విషర్స్ ఎవరైతే ఉన్నారో నాకు ఎప్పుడు అడ్వైజ్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ సలహా తీసుకుని దాన్ని బట్టి ముందుకు పోవాలనుకుంటున్నాను ఆల్రెడీ ఒక చారిటీ హాస్పిటల్ నేను కన్స్ట్రక్షన్ చేయిస్తున్నాను అది ఒక 4-5 నెలల్లో రెడీ అవుతుంది అప్పుడు కూడా అతి తక్కువ రేట్లతోనే పేదలకు వైద్యం అందించాలన్న ఉద్దేశంతోనే హాస్పిటల్ని నేను శ్రీకారం చుట్టాను 10 రూపాయల డాక్టర్ ఇమాన్యుయేల్పై ప్రశంసల జల్లు కురుస్తుంది చిన్నపాటి ఆసుపత్రి లక్షలకు లక్షలు వసూలు చేస్తున్న ఈ రోజుల్లో ఎలాంటి లాభాపేక్ష లేకుండా వైద్యం చేస్తున్న ఈ డాక్టర్ కనిపించే దేవుడని కొరియాడుతున్నారు ఇప్పుడు దేవుడని అనిపిస్తుంది సార్ ఇప్పుడు ఇల్లు అమ్ముకుంటున్నారు ఇల్లు తాకట్టు పెట్టి వచ్చారు పొలాలు తాకట్టు పెట్టుకుంటున్నారు ఈ కరోనా గురించి అటువంటి టైంలో ఇప్పుడు నాలటోడికి 200 తీసుకుంటున్నాడు తీసుకుంటే అది కూడా నేను ఇస్తే తీసుకుంటున్నారు అది నా దగ్గర లేవు సార్ ఇప్పుడు ప్రాబ్లంలు ఉన్నానంటే సరే సార్ అంటున్నారు లేదు నేను స్వచ్ఛందంగా ఇస్తే తీసుకుంటున్నారు ఇవ్వలేని వాళ్ళకి ఇంకే సరే మంచిదని ఏమంటున్నారు ఎటువంటి పరిస్థితులు ఎవరు సార్ ఇది కోటికో నూటికో ఒకళ్ళు ఉండొచ్చు ఇటువంటి వాళ్ళు కోటికో ఒకళ్ళు ఉండొచ్చు నేను ఇక్కడ సార్ క్లినిక్ ఓపెన్ చేసి దగ్గర దగ్గర 3 ఇయర్స్ నిన్ను కూడా మేము చూస్తున్నాం అప్పటి నుంచి కూడా 10 రూపాయల ఫీజే సరే అప్పుడు అంటే ఒక రకంగా అనుకోవచ్చు ఇప్పుడు కరోనా వచ్చినప్పటి నుండి కూడా కొన్ని ప్రైవేట్ హాస్పిటళ్ళు లక్షల కోట్ల వ్యాపారాలు చేస్తున్నాయి లక్షల కోట్లు దండుకుంటున్నా కూడా సారే మాత్రం డబ్బు కోసం ఆశపడకుండా కేవలం ప్రజాసేవ కోసమై పుట్టి అదే డబ్బుతో నా 10 రూపాయలు కూడా ఒక్కొక్కరి దగ్గర చాలా మంది దగ్గర తీసుకోరండి ఆ 10 రూపాయలు లేకుండా కూడా సార్ ట్రీట్మెంట్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి
అట్లాంటి సార్ ఇక్కడ ఐసోలేషన్ కోవిడ్ ఐసోలేషన్ సెంటర్లో కూడా ఫ్రీ ట్రీట్మెంట్ సార్ ఎంతో చేస్తున్నారు. ఎంత కోవిడ్ పేషెంట్స్ ఎవరు వచ్చినా కూడా ఎంతవరకు నిరంతరంగా అసలు రెస్ట్ అనేది లేకుండా కూడా వాళ్ళు నిరంతరం కష్టపడి స్టాఫ్ కూడా అందరూ వాళ్ళ ఇళ్ళలకు పోయి కూడా ట్రీట్మెంట్ ఇస్తూ ఇచ్చి ఎంత పేషెంట్ పీక్ స్టేజ్ నుంచి కూడా మంచి రికవర్ అయ్యి వెళ్తున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. వాళ్ళు సార్ దగ్గర దాదాపు 4 సంవత్సరాల నుండి వర్క్ చేస్తున్నాను. ఈ క్లినిక్ స్టార్ట్ అయ్యి కూడా 4 ఇయర్స్ అవుతుంది. మా దగ్గర ఏంటిదంటే వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి 10 రూపాయల ఫీజు ఉంటుంది. ఆర్మీ వాళ్ళకు, రైతులకు, అనాథలకు, ఆమ్ల యాసిడ్ దారి వాళ్ళకు ఫ్రీగా కన్సల్టేషన్ ఫీ ఉంటుంది. దాంతోపాటు 20% మెడిసిన్ ఫ్రీ ఉంటుంది, మెడిసిన్ డిస్కౌంట్ ఉంటుంది. ల్యాబ్ డిస్కౌంట్ ఏమో 30 నుండి 40% దాకా ఉంటుంది. సార్ పేదలు నిరుపేదలు లేకుండా చూడాలనేదే సార్ ఒక ఆశయం అన్న. సారు పేషెంట్లని మంచిగా ట్రీట్మెంట్ చేస్తున్నాడు, ఎలాంటి ఇబ్బంది లేకుండా. అదే ఒక సార్ ఒక జీవిత లక్ష్యం. మెడిసిన్ పైన 20% డిస్కౌంట్, ఆర్మీ వాళ్ళు ఉన్నా ఎవరున్నా పేదలకు అందరికీ ఫ్రీగానే ఇస్తున్నాడు. ల్యాబ్ మీద 30 నుంచి 40% డిస్కౌంట్. ట్రీట్మెంట్ ఒకటే కాదు, ఓ ఐసోలేషన్ సెంటర్ కూడా నడిపిస్తున్నారు ఈ డాక్టర్. అక్కడ కూడా ఉచితమే. ఎంతమంది పేషెంట్ వచ్చినా విసుక్కురు, ఓపికతో మాట్లాడతారు, సావధానంగా సమాధానం చెబుతారు. ఈ కష్టకాలంలో డబ్బుకు ఆశపడకుండా ప్రజాసేవ చేసేవారు ఎంతమంది ఉంటారు చెప్పండి. పేదల కోసం పాటుపడే ఈ డాక్టర్ని చూసి వైద్యాన్ని వ్యాపారం చేసిన ఆసుపత్రులు పేదోడి రక్తం పీల్చే డాక్టర్లు బుద్ధి తెచ్చుకోవాలని జనమంటున్నారు. మందే లేని కరోనా రోగానికి లక్షల్లో డబ్బులు గుంతున్న హాస్పిటల్ను చూస్తున్నాం. అసలు ఏ హాస్పిటల్కి సంబంధించినా కూడా, రోగులకు సంబంధించి, వారి యొక్క ఆర్థిక పరిస్థితులకు సంబంధించి కూడా వారి దగ్గర నుంచి డబ్బులు దండుకోవడమే పరమావధిగా కొంతమంది డాక్టర్లకు. ఆదర్శవంతుడు డాక్టర్ విక్టర్ అమాన్యుయల్ ప్రజ్వల క్లినిక్ పేరిట ఫిర్జాదగూడలో ఆయన చేస్తున్నటువంటి ఈ 10 రూపాయలకే కరోనా చికిత్స అందరికీ ఎందరికో ఆదర్శవంతంగా నిలుస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కెమెరా పర్సన్ దశరథ్తో కలిసి పండరి టీ న్యూస్ ఫిర్జాదగూడ నుంచి.